హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువాస్వి ఛానల్। ఈ రోజు వీడియోలో మన స్కిన్ మీద కొందరికి పులిపిర్లు వస్తూ ఉంటాయి। పులిపిర్లునే మనం ఉలిపిరికాయలు అని ఇంగ్లీష్ లో అయితే వాట్స్ అని అంటాం। ఒకవేళ మీకు ఇంకా ఈ నేమ్ అనేది ఐడియా లేకపోతే పక్కన పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు అప్పుడు ఐడియా వస్తుంది। ఈ పులిపిర్లు అనేవి మనకి ఎక్కువగా మెడ మీద, ఫేస్ మీద, కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర అలా వస్తూ ఉంటాయి। ఈ పులిపిర్లు అనేవి మనకు అసలు ఎందుకు వస్తాయి, అలాగే అవి ఒకవేళ వస్తే తగ్గించుకోవడానికి ఏంటి రెమెడీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను। వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి, నేను వీడియోస్ చేస్తున్న స్టార్టింగ్ డేస్లో పేలు తగ్గడానికి కొన్ని హోమ్ రెమెడీస్ అనేవి చెప్పాను। అప్పుడు నేను వీడియో చేసినప్పుడు చాలా తక్కువ మంది ఆ వీడియోని చూడడం జరిగింది। ఈ 1 వీక్లో అయితే అది ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరిగింది। ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చూసి నాకు అది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి। పులిపిర్లు తగ్గడానికి హోమ్ రెమెడీస్ చూసే ముందు అసలు ఈ పులిపిర్లు అనేవి ఎందుకు వస్తాయి చూద్దాం। అయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటప్పుడు కొన్ని వైరస్లు అనేవి మన శరీరం మీదకి దాడి చేస్తాయి। ఇక్కడైతే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది, దానివల్ల మనకి పులిపిర్లు అనేవి వస్తాయి। ఈ పులిపిర్లు అనేవి కొన్ని చిన్నగా ఉండి మన స్కిన్లో కలిసిపోతాయి, వాటి వల్ల అయితే మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు। కానీ కొన్ని పెద్దగా ఉండి మన ఫేస్ మీద ఇబ్బెట్టుగా కనిపిస్తాయి, ఇంకా చాలా దురద కూడా వచ్చేస్తూ ఉంటాయి। అందువల్ల ఈ పులిపిర్లను తగ్గించుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తగ్గించుకోవచ్చు। ఇప్పుడు పులిపిర్లు తగ్గడానికి హోమ్ రెమెడీస్లో ఫస్ట్ వన్ యాపిల్ సైడర్ వెనిగర్। అయితే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ బెనిఫిట్స్, దీనివల్ల ఎన్ని లాభాలు మన హెల్త్కి ఉన్నాయి అనేది కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీసి పెట్టానండి మన ఛానల్లో। ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। యాపిల్ సైడర్ వెనిగర్ని ఇలా ఒక కప్పు తీసుకొని అందులో వేసుకోవాలి, ఒక బౌల్లో। ఇందులో ఇలా ఒక కాటన్ తీసుకొని డిప్ చేసి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ పార్ట్లో మొత్తం అప్లై చేయాలి। ఇలా తగ్గేంత వరకు కూడా వారంలో మినిమం 4 to 5 days తప్పనిసరిగా చేయాలి। ఎందుకంటే ఈ యొక్క యాపిల్ సైడర్ వెనిగర్లో అధిక యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది। ఎప్పుడైతే యాసిడ్ కంటెంట్ ఉంటుందో ఈ పులిపిర్లు అనేవి పెరగకుండా అది అడిచేస్తుంది అనమాట, తగ్గించడానికి ప్రయత్నిస్తుంది। అందువల్ల ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనం పులిపిర్లు తగ్గించుకోవడంలో మనం వాడుకోవచ్చు। సెకండ్ హోమ్ రెమెడీ అలోవెరా। ఇలా కొంచెం అలోవెరా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి। దీన్ని ఇలా చేత్తో జల్ని ఇలా తీసుకొని ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేయండి। అప్లై చేసి మనకి తర్వాత వాష్ చేసేసుకోవచ్చు। వారంలో మినిమం 2 to 3 days తప్పనిసరిగా చేయండి। అది తగ్గిపోయేంత మనకి రిజల్ట్ కనిపిస్తుంది అన్నంత వరకు చేయండి। ఒకవేళ మీకు ఇంటి దగ్గర అలోవెరా అవైలబుల్లో ఉంటే అది కట్ చేసి మధ్యలో ఉన్న జెల్ తీసి మీరు అప్లై చేయండి। ఒకవేళ లేని వాళ్ళు మనకి మార్కెట్లో జెల్స్ అనేవి ఉంటాయి, అది కూడా కొనుక్కోవచ్చు। అయితే మనకి అలోవెరాలో మ్యాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అదేం చేస్తుందంటే ఈ పులిపిర్లు అనేవి ఇన్ఫెక్షన్లో, పులిపిర్లో మనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అది తీసేసి ఆ పులిపిర్లు అనేవి అణుచుకుపోవడానికి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। థర్డ్ హోమ్ రెమెడీ బనానా పీల్, అరటి తొక్క। అయితే అరటి తొక్కలో మన స్కిన్కి మేల్ చేసే ఎన్నో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, అందువల్ల చాలామంది ఫేషియల్స్ గాను అలాగే తొక్కని ఫేస్ మీద రబ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అంత మంచి మేలు చేసే ఎంజైమ్స్ అనేవి ఈ తొక్కలో ఉంటాయి। అయితే ఈ పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ తొక్కతో, అంటే హార్డ్గా కాకుండా కొంచెం స్మూత్గా రబ్ చేయండి। అలా తగ్గేంత వరకు కూడా మనకి ఇది చేస్తూ ఉండాలి। వారంలో మనం 5 days అయినా చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది। ఫోర్త్ రెమెడీ వెల్లుల్లి। వెల్లుల్లి కొన్ని రెబ్బలు తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి దాన్ని ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి। తగ్గేంత వరకు కూడా వారంలో 5 days మినిమం చేస్తూ ఉండాలి। 4 to 5 days చేస్తే కనుక మనకి పులిపిర్లు అనేవి తగ్గుతాయి। అయితే వెల్లుల్లి అనేది చర్మానికి సంబంధించి ఏ కురుపుల్లాగా వచ్చినా ఇలాంటి పులిపిర్లు వచ్చినా దేనికైనా కానీ బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిలో మనకి ఎల్లుసిన్ అనేది ఉంటుంది. దానివల్ల మన బాడీ మీదకి మన శరీరం మీదకి వైరస్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా వాటి వల్ల ఎలాంటి హాని కలిగినా కానీ మనకి ఇది దాడి చేస్తుంది అనమాట. దాడి చేసి అది పెరగకుండా కంట్రోల్ చేసి మనకి ఇలాంటి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నా కానీ వెంటనే తగ్గించేస్తుంది. ఫిఫ్త్ రెమెడీ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ను కొద్దిగా బౌల్లోకి తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో కొద్దిగా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఉంటుంది కదా, ఆముదంని కొద్దిగా వేయండి. వేసి రెండు బాగా మిక్స్ అయ్యేంత బేకింగ్ పౌడర్ అలాగే ఆముదం రెండు బాగా మిక్స్ చేసి ఇలా ఫింగర్తో తీసుకొని పులిపిర్లు ఎక్కడున్నాయో అక్కడ అప్లై చేయాలి. ఇలా తగ్గేంత వరకు కూడా వారంలో 2 to 3 డేస్ తప్పనిసరిగా చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన 5 హోమ్ రెమెడీస్లో మీకు ఇంటి దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటితో ప్రయత్నించండి. అయితే ఇవి చేసేటప్పుడు ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా చేయొద్దు. మీరు ఏదైతే ఎంచుకుంటారో దాన్నే కొద్ది రోజుల పాటు చేస్తూ చూడండి. అదొకవేళ తగ్గకపోతే నెక్స్ట్ వన్ ప్రయత్నించండి. అంతేగాని ఈరోజు ఒకటి రేపు ఒకటి అంటే అది మనకి వెంటనే రిజల్ట్ అనేది రాదు. ఒక్కటి ఎంచుకొని అది కొద్ది రోజులు చేశాక అప్పుడు అది అవ్వకపోతే ఇంకొకటి ప్రయత్నించండి. హోమ్ రెమెడీస్ ఎప్పుడూ కూడా చాలా స్లోగా పనిచేస్తాయి కానీ శాశ్వతంగా పరిష్కరింపబడతాయి. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ యువాశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.